సానిక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో లైన్స్ సహకారంతో రామహింపేట మండలం కాట్రేయల్ గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఎస్ఐ రాజేష్ ప్రారంభించారు. ఉచిత ఆరోగ్య శిబిరంలో కాట్రేయల్ పరిసరాల ప్రాంతాల గల తాండాలోని గ్రామాల్లోని 400 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం సానిక్ష ఫౌండేషన్ మరియు లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వారు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించడం చాలా అభినందనీయమని తెలిపారు. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తన వంతు సహకారం కూడా అందిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేష్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ అనిత గాలి, సానిక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ శివ, హైదరాబాద్ నుంచి వచ్చిన ఎలక్ట్రో ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంక్చర్ డాక్టర్లు వెంకట్, డాక్టర్ శంకర్రావు, మాజీ సర్పంచ్ కొప్పుల రాజయ్య, లక్ష్మాపూర్ గ్రామ ఉప సర్పంచ్ మల్లే సిఏ శ్యామల, యూత్ డైరెక్టర్ భూషణ్, ఫౌండేషన్ సభ్యులు రవి, చోటు, మహేష్, నరేష్, రజిత మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమీక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుకు కాటయల్ విలేజ్కి రావడం జరిగింది. కాటయల్ విలేజ్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక హర్షించదగ్గ విషయం. ఇక్కడ విలేజ్ రిమోట్ ఏరియా కాబట్టి వీళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ అనేది మ్యాక్సిమం అవైలబుల్లో ఉండేవి కాబట్టి హైదరాబాద్ నుంచి ఒక టీంను రప్పించి డాక్టర్స్ బృందం వచ్చి వాళ్ళని అన్ని రకాల టెస్టులు చేసి ఇటువంటి ఒక కార్యక్రమానికి ఈ సమీక్ష ఫౌండేషన్ ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ ఊర్లో ప్రత్యేకించి బాగా ముఖాలు నొప్పితో బాధపడుతున్నారని ఇప్పుడు చెప్తూ ఉంటారు పిల్లలందరూ. సో దాని గురించి సపోర్ట్ చేయడానికి వచ్చాను. ఈ రోజు నేను ఇక్కడ తీసుకొచ్చిన ట్రీట్మెంట్ ఏంటి అంటే ఎలక్ట్రో ఆక్యుప్రెషర్ ఇంకా ఆక్యుపంక్చర్.